ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఈ ఇష్యూస్ అన్నీ కూడా నేను మళ్ళీ ఒకసారి మాట్లాడదలుచుకోలేదు, బట్ స్టిల్ అంటే దానిపైన మీరు క్లారిటీ ఇచ్చిండ్రు, బట్ అటువైపు నుంచి ఏమీ రాలేదు, ఇదంతా ఓకే. బట్ దీని గురించి లేటర్ ఆన్ ఒక చిన్న మాట మాట్లాడదాము. బట్ దానికన్నా ముందు బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిందే తన టికెట్ కోసం, ఎమ్మెల్యే టికెట్ ఆమె కావాలి కాబట్టి బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చింది, బీజేపీలకి పోయింది. ఎందుకంటే బీజేపీల ఈసారి మనం చూసినట్టయితే బీజేపీల మనకి ఆడోళ్ళకి కూడా ఎక్కువ పర్సంటేజ్, ఎక్కువ సీట్స్ వచ్చినాయి, ఎక్కువ మందికి టికెట్లు ఇచ్చిండ్రు. అండ్ బీఆర్ఎస్ ఫస్ట్ నుంచి కూడా కొంచెం బీజేపీ ఫస్ట్ నుంచి కూడా కొంచెం బీసీ బీసీ అనే రాగం ఎత్తుకుంది. సో ఆ రాగం కూడా మనకు వర్కౌట్ అవుతుంది అని ఆలోచించి ఆమె బీజేపీలకు పోయింది, బీఆర్ఎస్లోకి వెళ్ళి అనే ఒక టాక్ నడుస్తుంది. దీనికి ఏమంటారు మీరు? ఒకటి, నేను అందులో ఉండి నాకు ఎక్కడ అందులో టికెట్ వస్తుంది అనేటటువంటి ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్తోనే ఎమ్మెల్యే గారు నన్ను పొమ్మనలేక పొగబెట్టారు. యాక్చువల్గా టికెట్ కావాలని నేను అనుకుంటే అందులోనే ఉండి కొట్లాడారు. ఆయనకి మీరు పోటీ ఎక్కడ అవుతారా అన్న భయం అంటారు అది ఇదంతా? ఆబ్వియస్లీ ఎందుకంటే నేను ఏదున్నా ప్రజల మధ్యకు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళాను. వారు అది తట్టుకోలేకపోయారు, చాలాసార్లు అది ఎక్స్ప్రెస్ చేశారు కూడా. ఆడవాళ్ళు ఇంత రాజకీయం పనికిరాదు, ఓ అయ్యో చిన్నపిల్లలు మీకు ఇంత రాజకీయం పనికిరాదు, నా లాంటి సీనియర్లు ఉండాలి, రాజకీయం తెలిసిన వాళ్ళు ఉండాలి, రాజకీయం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉండాలి అని ఇట్లాంటి చాలా మాటలు మాట్లాడారు. అప్పుడే డిసైడ్ అయ్యాను, పక్కగా డిసైడ్ అయ్యాను. సరే మంచిది, నీకు రాజకీయం తెలుసు అంటున్నావు కదా, సరే నాకెంత తెలుసు, నేను ప్రజల గురించి ఎంత తెలుసుకుంటానో చూపిస్తా, ప్రజలకే చూపిస్తా, మీ ముందే చూపిస్తా అని నేను అనుకున్నాను. అయితే మీరు అన్నట్టుగా సరే ఇలాంటి క్లాషెస్ ఉండొచ్చు, ఇలాంటి ఇష్యూస్ ఉండొచ్చు, అది మీ ఇద్దరికి మాత్రమే తెలుస్తుంది, బయట ప్రజలకి అంత ఈజీగా తెలియదు. బట్ ఎవరైతే కల్వకుంట్ల కవిత గారు ఉన్నారో ఆవిడ మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది ఆ పార్టీలో ఉన్నప్పుడు, ఆయనని బాగా ఎంకరేజ్ చేయడం చూస్తాం. అంటే ఈసారి కూడా దగ్గరుండి మరి ఆయనను గెలిపించే ప్రయత్నంలో కవిత గారు ఉన్నారు అనేసి టాక్ వినిపిస్తుంది. మరి అదే కవిత గారు మధ్యలో రాలేదా మీకు ఈ క్లాషెస్ వస్తున్నప్పుడు, మాట్లాడలేదా? అస్సలు రాలేదండి, ఎందుకంటే తన కోసం ఎంతగానో పనిచేశాము. ప్రతి ఎలక్షన్లో కూడా తన కోసం ఎక్కడికక్కడ కూడా ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. కానీ నాకు అంత ఇన్సిడెంట్ అయ్యి అంత బాధతో బయటికి వచ్చాను నేను, అంత క్లోజ్గా ఉండేదాన్ని, కనీసం ఒక్క చిన్న ఓదార్పు కూడా రాలేదు. అదే చాలా ఫోన్ చేయలేదు, అస్సలు లేదండి. నిజంగా ఎంత బాధ వేసింది, అట్ ది సేమ్ టైం కోపం కూడా వచ్చింది. అంటే వాళ్ళ రాజకీయంగా ఇంత ఘోరంగా వాడుకుంటారా, అంటే వాళ్ళ సామాజిక వర్గం తప్ప మిగతా బలహీన వర్గాల వాళ్ళు కనపడరా, బలహీన వర్గాలను వాళ్ళు పట్టించుకోరా, వాళ్ళకి అవసరం లేదా అనేటటువంటి బాధ నాలో వచ్చింది.